घड़ी बदल रही है रूप जिंदगी, छाव गए कभी कभी है। మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం, ఎందుకంటే నా భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తారు. మేము చేసిన తప్పు ఏంటంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళొచ్చే వారిని ఐసోలేట్ చేసి ఉండాల్సింది. అప్పుడు మా కుటుంబంలో ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకి ఉండేది కాదు, కానీ మేము అలా చేయలేకపోయాం. అందరం సరదాగా గడుపుతూ అలా ఒకరిని వేరుగా ఉంచడం బాగోదు కదా. మాలో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం పాలయ్యారు. ఒకరికి జలుబు, మరొకరికి దగ్గు, ఇలా ఉంది ఇంట్లో మా పరిస్థితి. ఇదంతా చూసి మాలో భయం మొదలైంది. మాలో 8 మందికి టెస్ట్ చేసి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మా పిల్లలతో సహా 10 మందిని క్వారంటైన్ చేశారు. వారిలో ఒక అబ్బాయికి 15 ఏళ్ళు, అమ్మాయికి 12 ఏళ్ళు, ఓ బాబుకు 4 ఏళ్ళు. పిల్లలు అలా తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ఉండడం వాళ్లకు భయంకరమైన అనుభవం. 4 ఏళ్ల బాబుకు అది నిజంగా పెద్ద షాకే. నన్ను ఇన్నాళ్ళూ ప్రేమించిన వాళ్ళు, ఎత్తుకుని ముద్దాడిన వాళ్ళు ఇప్పుడు నన్ను కనీసం ఎందుకు తాకడం లేదని, నా వస్తువులన్నీ ఎందుకు దూరంగా ఉంచేశారని అతడికి అనిపించుండొచ్చు. మా పెద్ద మావయ్య వయస్సు 62 ఏళ్ళు. ఆయన్ను 7 హెల్త్ హాస్పిటల్లో చేర్పించి ఆక్సిజన్ పెట్టారు. ఇక 60 ఏళ్ల మా రెండో మావయ్యకు గుండెలో 4 బ్లాక్స్ ఉన్నాయి. అంటే ఆయన పరిస్థితి మరింత ప్రమాదకరం అన్నమాట. మాలో కొందరు బాగానే ఉన్నా అందరినీ కోవిడ్-19 అనుమానిత రోగులున్న ప్రదేశానికి తరలించారు. దీంతో మాలో అందరికీ లోపల భయం మొదలైంది. వాళ్ళు పౌష్టికాహారమే అందించారు, కానీ మాకెవరికీ రుచి తెలియలేదు. అందువల్ల మేము ఏం తింటున్నామో కూడా మాకు తెలియలేదు. బయటకు వెళ్ళొచ్చే వ్యక్తులను వేరుగా ఉంచాలి. ఇంట్లో కూడా వీలైనంత వరకు భౌతిక దూరం పాటించాలి. మీ వస్తువులన్నీ వేరుగా ఉంచుకోవాలి. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మీరు చేయగలిగినదంతా మీరు చేయాలి.